తోటి మధ్యలో. నా కూతురు మాధవి. మాధవి లే. ఎవరొచ్చారో చూడు. నా అన్న కొడుకు నీకు బావా. హాయ్, నేను మాధవి. నా పేరు రవి. హాయ్ రవి. రవి అంటే బావాని పిలువు. హాయ్ బావా. హాయ్ మరదల. ఈ పక్క గది నీది. ఈ రోజు నుంచి నీకు జాబ్ వచ్చేదాకా ఇక్కడే ఉండు. అలాగేనండి. అండి ఏంట్రా, అత్త అని పిలువు. అలాగే అత్త. సరే, నీకు టైం అవుతుంది, నువ్వు రెడీ అవ్వు. ఆ రవి, రూమ్స్ అన్నీ సపరేట్గా ఉన్నా గానీ బాత్రూమ్ అందరికీ ఒకటే. పర్వాలేదత్త. ఏ ముద్దు లే, నీకు చాలా బద్ధకం ఎక్కువైంది. లే, 5 నిమిషాలు కూడా లేదు. లే, ఎన్నిసార్లు చెప్పాను నీకు తొడల మధ్య దిండు పెట్టుకోవద్దని? ఒకసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళమ్మా, నిద్ర వస్తుంది. నా బంగారు తల్లివి కదూ. లే తల్లి, లే రెడీ అవ్వు, నేను వంట చేస్తాను. లే, ఏంటి మగరాయిలాగా నైటీ పైకెత్తుతున్నావు? దించు కిందకి. ఇంట్లో ఉన్నది మనమిద్దరమే కదమ్మా. గోడలకి చెవులుంటాయో లేదో తెలియదు, కానీ కిటికీలకి కన్నాలుంటాయి. పదా అమ్మా, ఒకసారి రా, ఒకసారి రా. అబ్బబ్బా, నా పని నన్ను చేసుకోనివ్వదు. దీని బ్రా సైజు రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ పిల్లని ఎలా కాపా